ప్రాధాన్యత కల్పించడంలో జగనన్నకు మించిన నాయకులు లేడని, నాపై ఇంతటి భారాన్ని పెట్టిన జగనన్న ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకువస్తానని, మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ఏపీ ఐఐసి చైర్మన్ ఆర్కే రోజా పేర్కొన్నారు. వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, బడ్జెట్ సెక్షన్స్ జరుగుతున్నాయి. ప్రజలందరూ కోరుకున్న విధంగా, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరిగే విధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలని తనిచ్చిన మేనిఫెస్టోలో ఉన్న దాదాపుగా మొదటి బడ్జెట్ లోనే పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పొచ్చు. అలాగే మహిళల్ని గౌరవించి మహిళలకి అన్నిట్లో కూడా 50% నామినేటెడ్ వర్క్స్ లో కానీ, 50% నామినేటెడ్ పదవుల్లో కానీ, అలాగే ఈరోజు అసెంబ్లీలో మీరు చూస్తే క్యాబినెట్ లో కూడా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక హోంమంత్రిగా కూడా మహిళలకి ఇచ్చి ఆయన గౌరవించిన విధానం చూస్తుంటే నిజంగా మహిళా లోకమంతా కూడా అతన్ని ఆశీర్వదిస్తుంది. అండ్ ఈరోజు చాలా ముఖ్యమైన ఏపీ ఐఐసి చైర్మన్ గా నన్ను నియమించడం అనేది, నన్ను నమ్మి నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నా మీద పెట్టిన ఈ యొక్క బాధ్యతని సక్రమంగా నెరవేర్చి ఆయనకి అదేవిధంగా మరి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు వెళ్తానని కూడా తెలియజేసుకుంటూ, ముందుగా నగిరి నియోజకవర్గానికి మరి అనేక ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఆ యొక్క దిశగా ఇప్పుడే అడుగులు వేస్తూ మరి అనేక కంపెనీలతో కూడా మా గౌతమ్ రెడ్డి మినిస్టర్తో సహా మేము కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడున్న విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఫ్యాక్టరీని కూడా తీసుకొస్తామని మాట ఇస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంతో మంది పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకొస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, మరి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అది గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపిపెట్టిందో మరి అవన్నీ కూడా ఇవ్వటమే కాకుండా ఈరోజు వాలంటీర్స్గా కానీ, అలాగే గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అలాగే కొత్త ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి దాంట్లో కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. What?
ఎట్లా సార్ అండి మీరు అవ్వండి అది